హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలు అయితే మనం శైల్ అండి శైల్ నుంచి అయితే పర్మినట్ ఉద్యోగాలకు అనేది నోటిఫికేషన్ అయితే రావడం తేలింది మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేసుకునే విధంగా ఇక్కడ వేకెన్సీ అయితే ఉండడమే తిరిగింది నోటిఫికేషన్ వివరాలు సెలక్షన్ ప్రాసెస్ మిగతా ప్రాసెస్ కూడా క్లారిటీ అయితే చెప్తాను అండ్ వీడియోని లాస్ట్లో చూడండి వీడియోని వస్తే లైక్ అదనంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే ఫిఫ్టీ ల్యాక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ అని చేస్తున్నాను అదంగా మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే ఆ వీడియో కూడా చేసి అయితే పెడతాను ఒకవేళ మీకు కావాలంటే కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి అండ్ గైస్ నోటిఫికేషన్ అయితే చూసుకుంటే ఇక్కడ అందరికీ మంచి అవకాశం పర్మినెంట్ ఉద్యోగాలు అయితే ఉంటాయి ఆల్ ఇండియా కన్నడ వాళ్ళు అయితే అప్లికేషన్ అయితే చేసుకోగలరు రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోగలరు కాబట్టి మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మనం నోటిఫికేషన్ అయితే చూద్దాం అండ్ వెహికల్స్ అయితే ఇక్కడ చూసుకుంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్ ఇది చూసుకుంటే ఇస్కో స్టీల్ ప్లాంట్ నుంచి రావడం అయితేంది బోరుపూర్ నుంచి అయితే రావడం అయితే తేరింది అండ్ గైస్ ఇక్కడ వెహికల్స్ అయితే అటెండర్ టెక్నీషియన్ ఉద్యోగాలు అనేది ఇక్కడ టోటల్ అయితే ఫార్టీ వెహికల్స్ అయితే ఉన్నాయి అండ్ పేస్కెల్ అనేది చూసుకుంటే ఇరవై ఐదు వేల డెబ్బై రూపాయలు అయితే ఉంటుంది దీంతోపాటు అన్ని రకాల అంబులైన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు అండ్ వెకెన్సీ అయితే ఫిట్టర్లో అనేది ఆరు ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఎలక్ట్రిషియన్ వాళ్ళకైతే పన్నెండు టర్నర్ వాళ్ళకు మూడు అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ క్రేన్ ఆపరేటర్ వాళ్ళకైతే తొమ్మిది వెల్డర్ వాళ్ళకు ఐదు హెవీ వెహికల్ డ్రైవర్ వాళ్ళకైతే ఐదు వెకెన్సీ అయితే ఉన్నాయి కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూసే ప్రయత్నమే చేయండి నెక్స్ట్ వేకెన్సీ ఆపరేటర్ కమ్ లో అనేది బాయిలర్ ఆపరేషన్ వాళ్ళలో అయితే ఇక్కడ పే పేస్కెల్ అనేది ఇరవై ఆరు వేల ఆరు అయితే ఉంటుంది బేసిక్ అనేది అండ్ నెక్స్ట్ అటెండర్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ అటెండెంట్లో అనేది వీళ్ళకి పే స్కేల్ అనేది ఇరవై ఐదు వేల డెబ్బై రూపాయలు అయితే ఉంటుంది అండ్ గైస్ ఇక్కడ చూసుకుంటే బాయిలర్ ఆపరేషన్లో అయితే టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే మూడైతే ఉన్నాయి అండ్ అటెండర్లో అనేది చూసుకుంటే మూడు వేకెన్సీ అయితే ఉన్నాయి జనరల్లో మాత్రమే ఉండడం అయితే అండ్ మీరు జనరల్లో అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఫస్ట్ అయితే ఇక్కడ మీరు అనేది ఆపరేటర్ కమ్ టెక్నిషియన్లో ఆపరేటర్ ఆపరేటర్లో అనేది గమనించండి టోటల్ మూడు వెహికల్స్ అయితే ఉన్నాయి కదా దీనికైతే ఏజ్ నుండి పద్దెనిమిది నుంచి అయితే ముప్పై సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోగలరు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే టెన్త్ తర్వాత అయితే డిప్లొమా అయితే ఉండాల్సి ఉంటుంది మెకానికల్లో కావచ్చు ఎలక్ట్రికల్ అండ్ కెమికల్ పవర్ ప్లాంట్ ప్రొడక్షన్ ఇన్స్టిమేషన్ ఇంజనీరింగ్లో ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు దీనితో అయితే ఇక్కడ చూసుకుంటే బాయ్లర్ అటెండెంట్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఇది కంపల్సరీగా అయితే మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వేకెన్సీ బయార్ అటెండెంట్లో అనేది ఏజ్ లిమిట్ విషయానికి వస్తే అన్ని వేకెన్సీలకి అయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోగలరు అండ్ దీంట్లో బయలర్ అటెండెంట్లో అనేది క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీరు ఫస్ట్ అయితే ఇక్కడ టెన్త్ పాస్ అయిన తర్వాత ఐటీ అనేది ఉండాల్సి ఉంటుంది అది కూడా ఇక్కడ మీరు ట్రేడ్స్ అయితే చూసుకుంటే ఫిట్టర్ కావచ్చు రిగ్గర్ ఎలక్ట్రీషియన్ టర్నర్ ఈ ట్రేడ్ నుంచి చేసిన తర్వాత అయితే బయలర్ అటెండెంట్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది కంపల్సరీగా అయితే నెక్స్ట్ వేకెన్సీ అనేది చూసుకుంటే అటెండర్ కమ్ లో అనేది ఎలక్ట్రిషియన్ వాళ్ళకైతే ఏజ్ లిమిట్స్ అయితే వర్తిస్తుంది క్వాలిఫికేషన్ అయితే ఐటీలో అనేది ఎలక్ట్రిషియన్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది లేకపోతే ఇక్కడ చూసుకుంటే మీరు ఎన్ఏసీ అయితే ఉండాల్సి ఉంటుంది ఎన్ఏసీ అనేది అప్లెన్సిప్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది మీరు టెన్త్ తర్వాత అప్లెన్సిప్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు నెక్స్ట్ అయితే చూసుకుంటే ఫిట్టర్ వాళ్ళకైతే ఫిట్టర్ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది తర్వాత టర్నర్ వాళ్ళకు టర్నర్ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే తర్వాత వెల్డర్ వాళ్ళకు వెల్డర్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది నెక్స్ట్ అటెండర్ క్యామ్ టెక్నీషియన్లో అనేది ఇక్కడ క్రేన్ ఆపరేటర్ వాళ్ళకైతే ఏజ్ లిమిట్స్ ఏమైతే ఉండాల్సితే ఉంటుంది క్వాలిఫికేషన్ వివరాలు వస్తే ఇక్కడ మీరు ఐటీ అయితే పాస్ అయి ఉండాల్సి ఉంటుంది ఫిట్టర్ రిగ్గర్ టర్నర్ ఎలక్ట్రిషియన్ వాళ్ళైతే ఇక్కడ అప్లికేషన్ అయితే దీంతో పాటు అయితే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది క్రేన్ ఆపరేటర్గా ఎక్కడైనా మీరు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే మీరు అప్లై అయితే చేసుకోగలరు అండ్ నెక్స్ట్ వేకెన్సీ ఇక్కడ మీరు చూసుకుంటే హెవీ వెహికల్ డ్రైవర్ ఉద్యోగాలకైతే అయితే ఏజ్ లిమిట్స్ ఏమైతే ఉండాల్సి ఉంటుంది అండ్ టెన్త్ పాస్ అయిన తర్వాత హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాల్సితే ఉంటుంది మీ దగ్గర అయితే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ ఏజ్ రేషన్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్సీఎస్టీ వాళ్ళకి అయితే ఫైవ్ ఇయర్ వరకు ఓబీసీ నాన్ లిమిట్ వాళ్ళకైతే త్రీ ఇయర్ వరకు ఎజిటేషన్ వర్తిస్తుంది దీంతో పాటు పీడల్యూడికి అంటే వాళ్ళకైతే టెన్ ఇయర్ వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోగలరు జనరల్ వాళ్ళు అదేవిధంగా పీడబ్ల్యూడలో ఇంకా కేటగిరీ వాళ్ళకు కూడా ఏజ్ ఎజిట్రాషన్ వర్తిస్తుంది మీ కేటగిరీని బట్టి అయితే మీకు ఇక్కడ ఏజ్ ఎజిటేషన్ అయితే వర్తిస్తుంది అదేవిధంగా ఎక్సరీస్ మెయిన్ వాళ్ళకైతే మీరు చేసిన సర్వీస్ని బట్టి అప్ టు మీకు సిక్స్ మంత్ వరకు అయితే ఇక్కడ ఎజిట్రాషన్ వర్తిస్తుంది క్లారిటీ అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది డిపార్ట్మెంటల్ ఏజ్ ఎజిట్రాషన్ అయితే వర్తిస్తుందండి అండ్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అన్ని వేకెన్సీలకి అనేది మీరు ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ అనేది మీ ఎడ్యుకేషన్ లెవెల్లో మాత్రమే రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్ ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ ఆపరేటర్ కావచ్చు అటెండర్ కమ్ టెక్నీషియన్ అన్ని వెహికల్స్కి అయితే ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఆఫ్టర్ అయితే ట్రేడ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది ఓన్లీ కాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుంది ఎగ్జామ్లో అనేది జనరల్ ఓబీసీ నాన్ క్లిమిటర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ పడబ్ల్యూడీ వాళ్ళకైతే ఫార్టీ పర్సెంట్ మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది అయితే అప్పుడు మాత్రం ఇక్కడ అయితే మీరు ట్రేడ్ టెస్ట్కి అయితే ఇక్కడ మీకు షార్ట్ లిస్ట్ అయితే చేయడం అయితే అటెండర్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్ కావచ్చు అదేవిధంగా ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ ఆపరేటర్ అదే విధంగా అటెండర్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ అటెండెంట్లో వాళ్ళకు కూడా ఇక్కడ అయితే మీకు కొన్ని ఫిజికల్ స్టాండర్డ్ అయితే అడగడం అయితే జరిగింది హైట్ విషయానికి వస్తే ఇక్కడ మేల్ వాళ్ళకైతే వన్ ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్ అయితే ఉండాల్సి ఉంటుంది వెయిట్ అయితే మినిమం అనేది ఫార్టీ ఫైవ్ కేజీస్ అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ ఫీమేల్ వాళ్ళకైతే హైట్ అనేది వన్ ఫార్టీ త్రీ సెంటీమీటర్ అదేవిధంగా వెయిట్ అయితే థర్టీ ఫైవ్ కేజీస్ అయితే ఉండాల్సి ఉంటుంది మినిమం అనేది ఫిజిషియానికి వస్తే ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ ఆపరేటర్ వాళ్ళకైతే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూచ్ వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ ఫీజ్ అయితే ఉంటుంది ఎస్సీఎస్డీపీ పీడబ్ల్యూడీ ఎక్సైస్ మ్యాన్ వాళ్ళకు అదేవిధంగా డిపార్ట్మెంట్ అంటే వాళ్ళకైతే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఫీజ్ అయితే ఉంటుంది అటెండర్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్ వాళ్ళకైతే జనరల్ వాళ్ళకు అదేవిధంగా ఓబీసీ ఈడబ్ల్యూచ్ వాళ్ళకైతే త్రీ హండ్రెడ్ అండ్ మిగతాగా అంటే వాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ ఫీజ్ అయితే ఉంటుంది నెక్స్ట్ అటెండర్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ అటెండెంట్ వాళ్ళకు త్రీ హండ్రెడ్ ఫీజ్ అయితే ఉంటుంది జనరల్ వాళ్ళకైతే అండ్ మిగతా కెనడా వాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ ఫీజ్ అయితే ఉంటుంది గైస్ అప్లికేషన్ అయితే చూసుకుంటే ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి ఉంటుంది ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఇక్కడ చూసుకుంటే డిసెంబర్ ట్వంటీ నైన్ నుంచి అయితే ఆల్రెడీ అప్లై అనేది స్టార్ట్ అవడం అయితే జరిగింది లాస్ట్ డేట్ జనవరి ఎయిటీన్ వరకు అయితే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై అయితే ఉంటుంది కాబట్టి మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ వీడియోస్ లైక్ అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్